ఫిర్యాదులు తీసుకోవడమే కాదు, కాస్త ఉపశమనం పొందడానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసింది ఆ పోలీస్ స్టేషన్. ఫిర్యాదుదారులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. అందరి నుంచి మన్ననలు పొందుతూ జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించింది. ఇది కరీంనగర్ జిల్లా జొప్పదండి పోలీస్ స్టేషన్. నేర విచారణ, ప్రజా సంబంధాల బలోపేతంలో సరికొత్త దిశగా పయనిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కేంద్ర హోంశాఖ పరిధిలోని అధికారుల బృందం ఆన్లైన్ నివేదిక ఆధారంగా థానాకు 8వ స్థానాన్ని కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో మొదటి స్థానంలో నిలిచింది. స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చే వారికి ఉపశమనం పొందడానికి పరిసరాల్లో చెట్లు, పూల మొక్కలు పెంచి సమీపంలో కూర్చునే స్థలం ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు పడకుండా మంచినీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్లు నిర్మించారు. కేసుల నమోదును పరిశీలించిన కేంద్ర బృందం మండలంలోని గ్రామాల్లో ప్రజలను సంప్రదించి లంచం వేధింపులపై ఆరా తీశారు. పరిపాలన పరంగా పారదర్శకంగా వ్యవహరిస్తుండటంతో మంచి పేరు లభించింది. స్నేహపూర్వక పోలీసింగ్ విధానం ఆరంభ దశ నుంచి కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక సూచనల ద్వారా మంచి గుర్తింపు లభించిందని ఎస్ఐ పేర్కొన్నారు. రెండు దఫాలుగా ఎంపికం జరుగుతుంది. ఫస్ట్, మొదటిగా దేశవ్యాప్తంగా 15,666 పోలీస్ స్టేషన్లలో 77 పోలీస్ స్టేషన్లు సెలెక్షన్ జరిగింది. వీటి ఇన్వెస్టిగేషన్ 60 రోజుల్లో పూర్తి చేసి మనం సీసీటీవీలో అప్లోడ్ చేసిన కేసుల ఆధారంగా దేశంలో మొత్తము 77 పోలీస్ స్టేషన్లు ఎంపిక చేయడం జరిగింది. మనము ప్రజలకు అందించే సేవలు ఇంత త్వరగా చేరుకోగలుగుతున్నాము. పిటిషనర్తో మనం ప్రవర్తించే విధానము, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మనకు ఈ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. మా అధికారులు ఉత్తర్వుల మేరకు త్వరగా ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరించడము, సిపి గారు పెట్టినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సక్రమంగా పనిచేయడం వలన ప్రజలకు ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా దగ్గరయ్యి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం చేత మాకు అవార్డు వచ్చింది. ఈ అవార్డు మాకు రావడం చాలా సంతోషకరమైన విషయం.